మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగింది బెంగాల్ తమిళనాడు కేరళ అసోం పుదుచ్చేరిలో జరిగే ఎన్నికలు వాటి ఫలితాలు దేశంలో జనం మూడ్ ఎలా ఉందో తేల్చనున్నాయి 2024 లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ అసెంబ్లీ పోల్స్ కీలకంగా మారనున్నాయి ఓవైపు జాతీయ పార్టీలు ఇంకోవైపు ప్రాంతీయ పార్టీల భవితవ్యాన్ని జనం తేల్చనున్నారు స్థానిక ఇష్యూస్ ప్రధానంగా సాగే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటనేది మే 2న తేలనుంది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పర్యటించింది క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసింది ఎక్కడ ఎన్ని దశల్లో పోలింగ్ పెట్టాలన్న విషయంపై క్లారిటీకి వచ్చింది ఎక్కడ హింసకు ఎక్కువ ఛాన్స్ ఉందో గుర్తించింది ఆ ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది అదే సమయంలో అస్సాంలో మూడు దశల్లో కీలకమైన బెంగాల్లో ఏకంగా 8 విడతల్లో ఎలక్షన్ జరగనుంది ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మే 2న ప్రకటిస్తారు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో షెడ్యూల్ రిలీజ్ అవడంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది పోలింగ్ ప్రాంతాల్లో కేంద్ర బలగాలు సిఏపిఎఫ్ బలగాలను మోహరిస్తామన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కీలకమైనది పెద్ద రాష్ట్రం తమిళనాడు అక్కడ 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే పెద్దగా హింసాత్మక ఘటనలకు ఆస్కారం లేకపోవడంతో అక్కడ ఒకే విడతలో ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయింది మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనుంది ఈసి మార్చి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు మాజీ సీఎంలు కరుణానిధి జయలలిత లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో తమిళ ప్రజలు ఎవరి వారసులకు పట్టం కడతారోనన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది సౌత్ లో మరో కీలక రాష్ట్రం కేరళ అక్కడ కూడా ఒకే ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ మార్చి 12న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు మార్చి 19 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు ఏప్రిల్ 6న పోలింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు కేరళ అసెంబ్లీ గడువు జూన్ 1న ముగియనుంది మే 2న ఫలితాలు వస్తుండడంతో ఒక నెల ముందే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది అక్కడ ప్రస్తుతం లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది కేరళలో ప్రధానంగా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అయితే మారిన రాజకీయ సమీకరణాలతో బీజేపీ కూడా బలమైన పార్టీగా ఈసారి పోటీలో ఉండబోతోంది కొద్దిగా అటు ఇటుగా సీట్లు వచ్చినా కింగ్ మేకర్ అయ్యేందుకు స్కోప్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎన్నికలు జరుగుతున్న మరో కీలకమైన పెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఇక్కడ గత కొన్ని నెలల నుంచే రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి బెంగాల్లో ఎన్నికలు హింస పర్యాయ పదాలుగా మారాయి ఎందుకంటే ఎప్పుడు ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా అక్కడ హింసాత్మక ఘటనలు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కామన్ గా కనిపిస్తోంది గతంలో లెఫ్ట్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య హింసాత్మక వాతావరణం ఉంటే మారిన రాజకీయాలతో ఇప్పుడు తృణమూల్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ ఏకంగా 8 దశల్లో పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం అంటే ముందు జాగ్రత్తగానే 8 ఫేజ్లలో ప్లాన్ చేసింది ఈసి మార్చి 27న తొలి దశ ఏప్రిల్ 1న సెకండ్ ఫేజ్ ఏప్రిల్ 6న మూడో విడత 10న నాలుగో ఫేజ్ 17న ఐదో విడత 22న ఆరో విడత 26న ఏడో ఫేజ్ ఏప్రిల్ 29న చివరిగా 8వ విడత పోలింగ్ జరగనుంది నూట 26 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి మార్చి 27న తొలి దశ ఏప్రిల్ 1న రెండో దశ ఏప్రిల్ 6న మూడో ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి ఫస్ట్ ఫేజ్ కు మార్చి 2 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవనుంది అస్సాం అసెంబ్లీ సెషన్ గడువు మే 31తో ముగియనుంది అక్కడ బీజేపీ అధికారంలో ఉంది మరోసారి పవర్ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది అస్సాంలో మరోసారి గెలవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇటీవలే ప్రభుత్వం డిజాల్వ్ అయింది విశ్వాస పరీక్షలో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ప్రభుత్వం గెలవలేకపోయింది దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది పుదుచ్చేరిలో మార్చి 12న ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడనుంది 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు
ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం జూన్ 8 వరకు ఉంది. తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలను భారీగా పెంచారు. అస్సాంలో 34.7%, తమిళనాడులో 34.73%, బెంగాల్లో 31.65%, కేరళలో 89.65%, పుదుచ్చేరిలో 67.65% పోలింగ్ కేంద్రాలను పెంచినట్లు సునీల్ అరోరా చెప్పారు. గతంలో ప్రతి 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండగా ఇప్పుడు కరోనా కారణంగా ప్రతి 1000 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. సో అస్సాం పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పోలింగ్ స్టేషన్స్ 35.34.71. తమిళనాడు పర్సంటేజ్ ఇంక్రీజెస్ 34.73%. West Bengal, the percentage increase is 31.65%. Kerala, the percentage increase is 89.65%. Puducherry, the increase is 67.63%. Because we have reduced due to COVID, we used to have a polling station with maximum 1,500. Now we have made the qualifying thing to be 1,000. We have also ensured that all polling stations are on the ground floor. That is completely non-negotiable. కరోనా ఉండడంతో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగించారు. హడావిడిగా చేయకుండా నిదానంగా జరిపేలా ప్లాన్ చేశారు. కరోనా సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అవకాశం ఇచ్చినట్లుగానే ఆన్లైన్ లో నామినేషన్ దాఖలు చేసే అందుకు అవకాశం ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఎన్నికల సిబ్బందిగా నియమించనున్నారు. అంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పోలింగ్ సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించేందుకు ఛాన్స్ ఇచ్చింది ఈజీ. కరోనా కారణంగా రోడ్ షోలో 5 వాహనాలకు మించి ఉండకూడదని రూల్ పెట్టింది ఎన్నికల సంఘం. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో పాటు 4 మాత్రమే పాల్గొనాలని సూచించింది. పుదుచ్చేరి మినహాయిస్తే మిగతా 4 రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చును 30,80,000 రూపాయలకు పెంచారు. Again, also it's being repeated by 1 hour. Several processes and procedures have been made available online in order to minimize person-to-person contact and prevent congregation of large number of people. The number of persons accompanying a candidate for submission of nomination has been restricted to 2, and the number of vehicles is also restricted to 2. Candidates later on can also seek electoral certification digitally besides filling the nomination form and affidavit online. These rights can be accessed offline also. Security money can also be deposited on the online board. Door-to-door campaigning has been restricted to 5%, including the candidate. Road shows are allowed, subject to the convoy being broken after every 5 vehicles. Kerala, Tamil Nadu, Assam, Bengal, Puducherry lo kalpi, mottam 824 assembly sthanalu unnai. మొత్తం ఓటర్లు 18.68 కోట్ల ఉన్నారు. 4 రాష్ట్రాలు ఒక యూటీలో కలిపి మొత్తం 2.70 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే నాగార్జున సాగర్, తిరుపతి బైపోల్స్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వీటికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. గత ఏడాది డిసెంబర్ 1న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఏపీలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చనిపోవడంతో ఆ పార్లమెంట్ సీటు ఖాళీ అయింది. దీంతో సాగర్ అసెంబ్లీ, తిరుపతి ఎంపీ సీటు బైపోల్ కోసం త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేయనుంది ఎన్నికల సంఘం. మినీ ఎన్నికల సంగ్రామంలో అన్నింటికంటే ఎక్కువ హాట్ టాపిక్ అవుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఎందుకంటే ఇక్కడ తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నట్టుగా ఓటర్లు తీర్పు చెప్పారు. దీంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ రాష్ట్రంపై మరింత దృష్టి పెట్టారు. వరుసగా పర్యటనలు చేపట్టారు, వరాలు కురిపించారు. బీజేపీ ర్యాలీల్లో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. చెప్పాలంటే బీజేపీ శ్రేణులకు దీదీ సర్కార్కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. లాఠీ ఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలు అన్ని జరిగాయి, జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి ఇంకెంత హింస చెలరేగుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్లో అసలు ప్రాతినిధ్యమే లేని భారతీయ జనతా పార్టీ క్రమంగా పుంజుకుంది. మోడీ, అమిత్ షా వ్యూహాలతో మెల్లమెల్లగా బలపడుతూ వచ్చింది. బెంగాలీల మైండ్ సెట్ కూడా మారుతోంది.
బూత్ లెవెల్ పై ఫోకస్ పెట్టడం, మమత పాలనా వైఫల్యాలను ప్రచారం చేస్తుండటంతో జనం బీజేపీ వైపు చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో 294 సీట్లకు గాను 15 చోట్ల కమలం పార్టీ గెలిచింది. దీంతో పార్టీ పరిధిని పెంచుకుంటూ వచ్చారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో 42 ఎంపీ సీట్లలో 18 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచి మమత పార్టీకి పెను సవాల్ విసిరారు. ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రాని వచ్చాయి. ఇప్పటికే ఫైట్ టీఎంసీ బీజేపీ మధ్య సాగుతోంది. లెఫ్ట్ పార్టీ వెనుకబడిపోయింది. ఆ రెండు పార్టీల కార్యకర్తల గొడవలతో రోజు ఎక్కడో చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ తృణమూల్ కార్యకర్తలు హత్యలకు గురవుతూనే ఉన్నారు. గత ఏడాది జూలై 13న బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేల్చినా ఆ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. బెంగాల్లో రాజకీయాలు హింస పర్యాయ పదాలు అని అక్కడి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 1960ల నుంచే బెంగాల్ రాజకీయాల్లో హింస ఒక పార్ట్గా మారిపోయిందంటున్నారు. లెఫ్ట్ నుంచి తృణమూల్కు అధికార మార్పిడి జరిగే సమయంలోనూ పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగింది. ఇప్పుడు మరో ఎన్నికల ముందు నిలిచింది బెంగాల్. ఈ సమయంలోనూ హింసాత్మక ఘటనలు పెరగడం కీలకంగా మారింది. హింస లేకుండా బెంగాల్ ఎలక్షన్లను ఊహించలేమని అక్కడి మేధావులు అంటున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మే నుంచి బెంగాల్లో మమతా బెనర్జీ సీఎం పీఠంపై ఉన్నారు. ఇప్పుడు వరుసగా మూడోసారి గెలిచే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే బీజేపీ కూడా స్ట్రాంగ్ పొజిషన్ కు చేరుకుంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. నార్త్ పర్గనాస్, సౌత్ పర్గనాస్, హుగ్లీ, హౌరా, కూచ్ బెహార్, బంకురా, బిర్భూం వంటి జిల్లాల్లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా కమలం నేతలు ఇదివరకు వరుస ఆందోళనలు చేపట్టారు. గత లోక్సభ ఎన్నికల టైంలో జై శ్రీరామ్, జై కాళీమా నినాదాలు చాలా కీలకంగా ఎఫెక్టివ్ గా పనిచేశాయి. నార్త్ 24 పరగణాస్ జిల్లాల్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపై మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ, అమిత్ షా చెప్పడం వల్లే ఇలా చేశారా అని ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికలను బీజేపీ కోణంలో చూడొద్దని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కి ముందు చివరి క్షణంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద రోజువారీ కూలీ పెంచుతున్నట్లు చెప్పారు. అన్స్కిల్డ్ లేబర్ కూలీ రేట్లను ప్రస్తుతం ఉన్న 144 రూపాయల నుంచి 202కు పెంచుతామన్నారు. అటు సెమీ స్కిల్డ్ లేబర్ కు 172 రూపాయల నుంచి 303కు, స్కిల్డ్ లేబర్ కు 404 రూపాయలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తంగా 56,000 మందికి లబ్ధి చేకూరనుంది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను మమతా బెనర్జీ సలహాదారుగా నియమించుకున్నారు. బెంగాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్. గ్రౌండ్ లెవెల్లో బీజేపీ చాలా బలపడిందన్నారు. తమ గెలుపు ఖాయమని చెప్పారు. బెంగాల్లో వామపక్షాలు, వాటి మిత్రపక్షాల గెలుపు ఖాయమన్నారు సీతారాం యెచూరి. బీజేపీని ఓడించటమే తమ లక్ష్యమని, అందుకే కేరళలో కాంగ్రెస్ తో కలవకున్నా బెంగాల్లో కలిసి వెళ్తున్నట్టు చెప్పారు. లైక్ టు నో ది ఎక్స్‌ప్లనేషన్ వై 8 ఫేజెస్ ఇన్ బెంగాల్ వెన్ దేర్ ఇస్ ఓన్లీ 1 ఇన్ అదర్ స్టేట్స్ అండ్ 3 ఇన్ అస్సాం. వెల్, ఎక్స్‌పెక్టేషన్ ఇస్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ లెఫ్ట్ డెమోక్రటిక్ సెక్యులర్ ఆల్టర్నేటివ్ దట్ విల్ ఎమర్జ్ ఇన్ బెంగాల్. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు 94 సీట్లు రాగా యూడీఎఫ్ కు 47 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కేరళతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. కేరళ సీఎంఓ, మాజీ ముఖ్య కార్యదర్శి శివశంకర్ పాత్రపై విచారణ జరపాలని ఈడీ వేసిన ఛార్జ్ షీట్ లో అభిప్రాయపడింది. గోల్డ్ కేసులో నిందితురాలుగా ఉన్న స్వప్నను ఐటీ విభాగంలోని స్పేస్ పార్క్ లో నియమించిన విషయం సీఎం విజయన్ కు తెలుసు అని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ వ్యవహారం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఇష్యూగా మారనుంది. విపక్ష యూడీఎఫ్ నేతలు ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళన చేపట్టారు. కేరళలో తమ బలం భారీగా పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత రమేష్.
రాహుల్ గాంధీ టూర్ తర్వాత తమ నమ్మకం మరింత కుదిరిందన్నారు. ఎన్నికల్లో గెలిచి తీర్తామంటున్నారు. ఆఫ్టర్ ద పంచాయత్ ఎలక్షన్ పార్టీ మెషినరీ హ్యాస్ బీన్ గియర్డ్ అప్ బై ద కేపీసీసీ అండ్ ద యూడీఎఫ్ హ్యాస్ బీన్ geared up in all the levels. So we are confident that we will be coming with a thumping majority in the coming assembly elections. అటు అసోంలోనూ పొలిటికల్ హీట్ పెరిగింది. అక్కడ మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో బీజేపీకి 60 సీట్లు రాగా అసోం గణ పరిషత్కు 14 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 23, ఏఐయుడిఎఫ్ పార్టీకి 14 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. అసంలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చాలా జరిగాయి. సీఎం సర్వానంద సోనోవాల్కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకే మధ్య ప్రధాన పోటీ ఉంది. అన్నా డీఎంకే బీజేపీ కలిసి బరిలో దిగుతున్నాయి. పళనిస్వామి పన్నీర్ సెల్వం మధ్య వివాదాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే శశికళ జైలు నుంచి విడుదలవ్వడం, పార్టీలో కలుస్తామన్న సిగ్నల్స్ పంపడం ఇవన్నీ కీలకంగా మారాయి. డీఎంకేను నిలవరించాలంటే మిగతా శక్తులన్నీ కలిసినట్టుగా పోటీ చేయాలన్న అభిప్రాయం తమిళనాడులో వినిపిస్తోంది. దీంతో చివరి వరకు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే డీఎంకే అన్నా డీఎంకే నేతలు ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. జయలలిత కరుణానిధి చనిపోవడంతో వారి రాజకీయ వారసుల మధ్య పోటీ ఉంటోంది. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 సీట్లకు గాను 38 చోట్ల డీఎంకే గెలిచింది. తాజా అసెంబ్లీ పోల్స్ లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సలహాదారుగా నియమించుకున్నారు స్టాలిన్. నీట్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ఇష్యూ, అగ్రి చట్టాలు, సీఏఏ వంటి వాటిపై విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. అన్నా డీఎంకేలో శశికళకు సైలెంట్ గా మద్దతిచ్చేవారు ఉన్నారా అన్న ప్రశ్నలు ఉన్నాయి. అసంతృప్తితో ఉన్నవారు, టిక్కెట్లు దక్కని వారు, చివరి క్షణంలో ఆమె కోటరీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఏఎంఎంకే పేరుతో పార్టీ పెట్టి ఆర్కే నగర్ బై ఎలక్షన్ లో గెలిచారు. ఆయన కూడా యాక్టివ్ అవుతున్నారు. మరోవైపు రాజకీయాల్లోకి వస్తున్నట్టు 2017 డిసెంబర్ లో ప్రకటించారు రజనీకాంత్. అయితే ఈ గ్యాప్ లో చాలా పరిణామాలు జరిగాయి. చివరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని రజనీ క్లారిటీ ఇచ్చారు. అటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రచారத்தை ஆரம்பித்து రెండవది మూడవది கட்டத்தை நோக்கி நெருங்கிட்டிருக்கோம். அதனால களம் நிறைவாகவும் தயாராகவும் இருக்கிறது. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు తమిళనాడు సీఎం పళనిస్వామి. బ్యాంకుల నుంచి రైతులు, పేదలు, లక్షకు పైగా స్వయం సహాయక బృందాలు తీసుకున్న గోల్డ్ లోన్స్ మాఫీ చేస్తామని చెప్పారు. 5 తులాల వరకు బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని చెప్పారు. తమిళనాడులో లక్షకు పైగా స్వయం సహాయక బృందాల్లో 15 లక్షలకు పైగా మహిళలు ఉన్నారు. వారిలో చాలా మంది పేదలే ఉన్నారని, కరోనా కారణంగా లోన్లు కట్టే పరిస్థితి లేదని, అందుకే మాఫీ చేస్తున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. 16.43 లక్షలు మొత్తంగా లోన్ల మాఫీ నిర్ణయం తమిళనాడులో కీలకంగా మారింది. అన్నా డిఎంకే ప్రభుత్వానికి మహిళల ఆదరణ ఉంటుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అన్నా డీఎంకేతో కలిసి వెళ్లడం, బీజేపీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలపై ఫోకస్ పెడుతున్నారు.